హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ మోర్. తీయని జ్ఞాపకాలను నెమరవేస్తూ, చేదు అనుభవాలని వదిలేస్తూ ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మీరందరికీ శ్రీ శుభకృత నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలండి. పేరులోనే శుభం ఉంది కదా, అలాగే ఈ సంవత్సరం అంతా మీరు చేసే ప్రతి పనిలోనే అంతా శుభం చేకూర్చాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు ఆనందంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో మీరందరూ ఎంతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఉగాది పండుగ సెలబ్రేట్ చేసిన చిన్న బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఎక్కువ ఏం తీయలేదు, పూజా విధానము తర్వాత పచ్చడి మాత్రమే, అలాగ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో ఉదయాన్నే 5 గంటలతో మొదలైంది నా రోజు. సో మొత్తం అంతా క్లీన్ చేసేసి పూజ అంతా అయ్యేసరికి నాకు 9:30 కల్లా నా పూజ అంతా అయిపోయిందన్నమాట. సో ఆ రోజు పూజ మాత్రం నాకు ఎంతో తృప్తినిచ్చింది, చాలా మనసుగా హాయిగా అనిపించింది. ఒక సాటిస్ఫాక్షన్ అంటాం కదా, ఆ రోజు మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట పూజ అంతా అయ్యాక. సో ఆనందంగా ఉంది. అలాగే ఈ పచ్చడి, ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి కాబట్టి ఈ ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఏం చేసినా సరే షడ్రుచులు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. సో నేను ఎలా చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్నమాట, తీపి, చేదు, వగరు, కారం, ఉప్పు, పులుపు. ముందుగా నేను పచ్చి మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ కట్ చేసుకొని బౌల్లో వేసుకున్నాను. దాని తర్వాత వేప పువ్వు ఉండిద్ది కదా, వేప పువ్వు చిన్న చిన్న పువ్వులు విడివిడిగా తీసుకొని ఒక కొద్దిగా వేసుకున్నాను. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడిన మీరు మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు, నేను కారం యాడ్ చేస్తున్నాను. నా దగ్గర అందుబాటులో మిరియాల పొడి లేదు కాబట్టి కొద్దిగా తురిమిన బెల్లం, బెల్లాన్ని కొంచెం తురిమేసి లేదా కొంచెం పప్పు గుత్తితేనే చిదక్కొట్టైనా సరే మీరు ఫాస్ట్గా వేసుకోవచ్చు అన్నమాట, ఈజీగా మనకి అయిపోయింది. కొద్దిగా కలిపేసి దాంట్లోనే నేను అరటిపండు వేస్తున్నాను, అరటిపండు కూడా వేయచ్చు మీరు. ఇందులో కొద్దిగా చింతపండు నేను పొద్దున్నే నానబెట్టుకున్నాను, నానబెట్టేసుకొని దాని పులుపు రసం ఏదైతే ఉందో అది మాత్రమే వేస్తున్నాను. చింతపండు పులుపు కొద్దిగా సరిపోయిద్ది, ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు, ఓన్లీ పులుపే అన్నమాట. వాటర్ యాడ్ చేస్తే మొత్తం నీరు నీరుగా ఉండిద్ది, అవసరం లేదు. మనకు కొంచెం ఈ పులుపు వేసి అందులోనే బెల్లం కరిగిద్ది కాబట్టి మనకి కొంచెం వాటర్ వాటర్గానే ఉండిద్ది, ఎక్కువ మనం వాటర్ యాడ్ చేయ అవసరంలా ఎక్స్ట్రాగా. మరీ నీళ్ళగా ఉన్నా సరే అంత రుచి మనకి తెలియదు, కొంచెం దగ్గరగా ఉంటేనే ఉగాది పచ్చడి అనేది తెలిసింది మొత్తము, అన్ని రుచులు మనకి కలిసి వస్తాయి అన్నమాట. ఇందులోనే కొద్దిగా నేను అరటిపండు కూడా యాడ్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అరటిపండు కూడా యాడ్ చేసి మిక్స్ చేసేస్తున్నాను. సో ఈ ఉగాది పచ్చడి నేను ఇలా చేశాను, మీరు ఎలా చేశారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఉగాది పండుగ మీరు అందరూ బాగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చిన్న బ్లాగే, మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్.